ఇతనే రవణ. శిరీష, మీరా? రవి, నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును, మీరేంటి? స్వామి, త్వరగా కారు తీయ్. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టు తీయ. ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్, లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ఓ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకు వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి. నరికేడమేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా, లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. You are dismissed. Pion! నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది, పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేనే మీ ఊరు వస్తాను, ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. ఎంఆర్ఓ గారు, ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్యా? నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా, పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్యా. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మన ఊరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి, స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్స్ ఇచ్చారు, తన వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు. రవి, ఈ కాఫీ కోసమైన నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనే సార్? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి, చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు, ఉన్నది 3 ఎకరాల పొలం, చిన్నపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగిపించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేమనగా, శ్రీరామగిరి గ్రామ పంచాయతీ, మోతుబడి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలహో. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఈశ్వరా, ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్. సిరీష్ ఎంఆర్ ఆఫీసులో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు, అందుకనే మీకు ఫోన్ చేశాను. సిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి 1 గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు, ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది, అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని 2 సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది, మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు, ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు, అట్టా కానివ్వండి అమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది, కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా సంతోషమేగా, మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. నమస్తే.